భారత క్రికెట్ ప్రపంచాన్ని కొన్నాళ్ల పాటు రోహిత్ శర్మ కూడా ఏలిన మాట మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు రోహిత్ శర్మ తన జీవితంలో ఒక ఊహించని నిర్ణయం తీసుకుని తన ఇంట్లో ఒక పెద్ద శుభవార్తను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో కూడా క్రికెట్ మేనియా పెరిగిపోతుంది. తాజాగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ సక్సెస్ చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఈ క్రమంలో యుఎస్ఏలో కూడా క్రికెట్ అకాడమీలు ఏర్పాటవుతున్నాయి. ఇదే వరుసలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన అకాడమీని అమెరికాలో ప్రారంభించాడు. కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన క్రికింగ్ డమ్ పేరుతో దీన్ని మొదలుపెట్టాడు. అయితే క్రికెట్ క్రిక్ కింగ్డమ్లో అయితే ఇక ప్రపంచ క్రికెట్లో అత్యంత పాపులర్ ప్లేయర్లో రోహిత్ శర్మ ఒకడని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ ఏ స్థాయి ప్లేయరో అందరికీ తెలిసిందే. వన్డేల్లో 3 సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. ఇప్పటికే భారత్లో క్రికింగ్డమ్ అనే చాలా పాపులర్ అకాడమీ దేశవ్యాప్తంగా బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ అకాడమీ విదేశాల్లో కూడా వ్యాపిస్తోంది. ఇప్పుడు అమెరికాలో యంగ్ క్రికెటర్లకు ఈ అకాడమీ రెక్కలు తొడుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని వారి ఆశలు నెరవేరుస్తోంది. ఇప్పటికే ఎంఎల్సీలో తొలి సీజన్ గ్రాండ్ సక్సెస్ ద్వారా అగ్రరాజ్యంలో క్రికెట్ ప్రేమికులు ఉన్నారని స్పష్టమైంది కదా. అయితే ఇక ఇప్పుడు రోహిత్ తన అకాడమీని అక్కడ ప్రారంభించాడు. ఈ విషయాన్ని హిట్మ్యాన్ బిజినెస్ పార్ట్నర్ అయిన చేతన్ సూర్యవంశి వెల్లడించాడు. రోహిత్ ఇతర భాగస్వాములతో కలిసి ఒక ఫోటోను షేర్ చేసుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రోహిత్ శర్మకు చెందిన ఈ క్రిక్ కింగ్డమ్ క్రికెట్ అకాడమీ ప్రీ లాంచ్ సెలబ్రేషన్స్ అని ఫోటోకి క్యాప్షన్ కూడా పెట్టాడు. మరి చూద్దాం అంతవరకు సక్సెస్ అవుతుందో.